గత 2-3 రోజులుగా గులాబ్ తుఫాను కారణంగా రైతుల చేతికి అందాల్సిన పంటలను చూస్తే గుండె కరిగిపోతుందని రైతుల ఆవేదనను ఎవరు తీరుస్తారని విజయనగరం జిల్లా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంజారాణి అన్నారు. గులాబ్ తుఫాను కారణంగా నష్టపోయిన వరి మొక్కజొన్న పంట పొలాలను గుమ్మడి సంజారాణి పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి గులాబ్ తుఫాన్ ఏదైతే ఉందో దాని వల్ల యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకల్లోలమైపోయి రైతులందరూ ముఖ్యంగా పాపం కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి సమయం ఇది. ఎందుకంటే గులాబ్ తుఫాన్ స్టార్ట్ అయినప్పుడు ఇంచుమించు చాలా మందికి చేతికి పంట అందించే టైంలో రైతులందరూ కూడా ఈ వర్షం పడడం దానివల్ల నీరు పూర్తిగా నిలవండిపోవడం 2 రోజులు కూడా ఎడతెరిపి లేకుండా దాదాపు 3 రోజులు సారీ 3 రోజులు కూడా ఎడతెరిపి లేకుండా పడడం వల్ల కనీసం ఎవరికి కూడా